తెలంగాణ రాష్ట్రానికి సరికొత్త పరిపాలనా సౌధం సంసిద్ధమైంది. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ధవలవర్ణ కాంతులతో నూతన సచివాలయం అద్భుత కట్టడంగా నిలవబోతోంది. నిర్మాణ కౌశలంలోనూ ముందు నిలిచి సంప్రదాయ ఆధునిక సౌందర్యాల కలబోతగా తెలంగాణ టీవీకి దర్పణంలా రూపుదిద్దుకుంది. ఈ నెల 30న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో హంగులు భవన విశేషాలపై మా ప్రతినిధి లివిల్ రెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ నూతన సచివాలయానికి ప్రారంభోత్సవం సిద్ధమైంది. మొత్తాన్ని చూసినట్టయితే ఒక శ్వేత సౌధాన్ని తలపిస్తుంది. ఈ భారీ ఎంట్రన్స్ లో భారీ ఏదైతే డోర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక అద్భుత కట్టడాన్ని తలపిస్తున్నాయి. ఇవాళ ఒక యావత్ తెలంగాణ ప్రజానికానికి ఒక గుండెకాయ అయిన నూతన సచివాలయము అన్ని అంగులతో నిర్మించారు. ఏదైతే కాకతీయుల కాలం కావచ్చు, ఇతర నిజాం కాలాన్ని తలపించేలా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇటు డోర్లు చూసుకున్నట్లయితే మనకు ఒక అద్భుతమైన కట్టడానికి ఏ విధంగా అయితే గతంలో రాజులు పాలించిన కోటలకు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా ఇవాళ నూతన సచివాలయము రూపుదిద్దుకుంది. ఇక్కడ ప్రతిదీ కూడా ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. డోర్లకున్న ప్రతిదీ కూడా ఒక అద్భుతాన్ని మనకు ఒక కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. రాష్ట్రానికి నూతన సచివాలయం ఒక ఏదైతే పరిపాలన సౌధం అంటారు, ఆ పరిపాలన సౌధం గుండెకాయ లాంటిది. ఆ గుండెకాయనే ఇవాళ ఒక అద్భుతం కట్టడంగా నిలవడం అందరినీ కూడా ఈ సైడే ఆకర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసినట్టయితే మనం ఇప్పుడు లోపలికి వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ కట్టడం ఎన్ని ఫ్లోర్లు ఉంది ఏందని మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్వేత సౌధంను తలపించే నూతన సచివాలయంలోకి మనం ప్రవేశించాం. నూతన సచివాలయంలో రాగానే మనకు ఒక అద్భుతమైన కట్టడం, ఒక అద్భుతమైన దృశ్యం మనకు కనిపిస్తుంది. ఇది 6 ఫ్లోర్లుగా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదలు పెడితే 6వ ఫ్లోర్ వరకు కూడా ఉంటుంది. ప్రతి ఫ్లోర్ లో కూడా ప్రతి ఒక్క శాఖను ఇప్పటికే కేటాయించారు. ఈ శాఖకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. లోపటి భాగంలో కూడా ప్రత్యేకంగా గ్లాస్ ఏర్పాటు చేశారు. ప్రకృతికి ఎక్కడ కూడా తీసుకోని విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇటు సీఎం ఛాంబర్ కావచ్చు, ఇటు మంత్రుల ఛాంబర్ కావచ్చు, వేరు వేరు సంబంధించిన పోర్టికోలు ఉన్నాయి. ముఖ్యమంత్రి నేరుగా లోపలికి వచ్చేసి ఇక్కడ ఆయన పోర్టికో నుంచి వెళ్ళి నేరుగా 6వ అంతరస్థంకి వెళ్తారు. అక్కడ 6వ అంతరస్థంలో ఆయన కార్యకలాపాలు, ముఖ్యమంత్రి గారి కార్యకలాపాలు నిర్వహిస్తారు. 6వ ఫ్లోర్ మొత్తం కూడా సీఎంఓకు సంబంధించిన కార్యకలాపాలు కొనసాగనున్నాయి. అంతేకాకుండా మిగతా ఫ్లోర్లకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇక్కడ ఒక శ్వేత సౌధాన్ని తలపించే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ చూసినా అన్ని వైపులా కూడా లిఫ్ట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మొదటగా ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో ఇక్కడ ఎస్సీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇటు మైనార్టీ వెల్ఫేర్ డెవలప్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పాటు ఇటు ఏదైతే ఫైనాన్స్ సంబంధించిన పలు శాఖలు గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, ఇటు పంచాయతీరాజు డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సెకండ్ ఫ్లోర్ లో అయితే ఇటు హెల్త్ అండ్ ఫైనాన్స్, ఎనర్జీ సంబంధించిన డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. 3వ ఫ్లోర్ లో ట్రైబల్ వెల్ఫేర్ తో పాటు ఎంఏయుడి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఐటీ డిపార్ట్మెంట్ తో పాటు అకౌంట్ సంబంధించిన డిపార్ట్మెంట్, ఐక్యాడ్ డిపార్ట్మెంట్ కూడా 3వ ఫ్లోర్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 4వ ఫ్లోర్ లో వచ్చేసి సిఎస్ తో పాటు ఇటు ఏదైతే స్పెషల్ సిఎస్ లో సంబంధించిన ప్రత్యేక ఛాంబర్లు కూడా బీసీ వెల్ఫేర్ తో పాటు ఐక్యాడ్ అంటే ఇరిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్ 4వ ఫ్లోర్ లో ఏర్పాటు చేశారు. 5వ ఫ్లోర్ లో వచ్చేసి జనరల్ జీఏడికి సంబంధించిన డిపార్ట్మెంట్ 5వ ఫ్లోర్ లో ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లోర్ లో కూడా అన్ని అంగులతో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి దృశ్యం కూడా ఒక కమనీయంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. పురాతన కాల కట్టడాలను తలపించే విధంగా ఇక్కడ నిర్మాణాలు పూర్తి చేశారు. ప్రతిదీ కూడా కాకతీయుల రాజుల నాటి కట్టడం ఏ విధంగా అయితే ఉంటే ఆ విధంగానే ఇవాళ ఇక్కడ కట్టడాలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ లో ఏదైతే ధోల్పూర్ సంబంధించిన, రాజస్థాన్ సంబంధించిన ఈడ రాయిని కట్టడాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రాయి కట్టడం ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఎక్కడ చూసినా ఆ కట్టడం ఒక ప్రత్యేక ఆకర్షణకు ఇక్కడ కనిపిస్తుంది. అది మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన నిర్మాణం చేపట్టారు. ఎక్కడ ఇటు చివరి 6 చోట్ల కూడా లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ల ద్వారా నేరుగా వారి శాఖలకు వెళ్లేందుకు కూడా వీలుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ ఆఫీసులకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, ఆఫీస్ లో కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఎస్ఓ ఉంటాడు, ఎస్ఓతో పాటు ఏఎస్ఓ ఉంటాడు, డిఎస్ఓ ఉంటాడు, అటు డాటా ఎంట్రీ ఆఫీసర్, వాళ్ళందరికి సంబంధించిన ఛాంబర్ ఏ విధంగా ఉంది అనేదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి
ఇది మొదటి ఫ్లోర్ లోని వర్క్ స్టేషన్ సంబంధించిన రూమ్ ఇది. ఈ రూమ్ సంబంధించి అసిస్టెంట్ సెక్రటరీ లెవెల్ లో ఉన్న అధికారులంతా కూడా ఇక్కడ ఆయన కార్యకలాపాలు కొనసాగిస్తారు. ఇందులో ఇప్పటికే అంతా సంబంధించి వారికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. వారు అంటే ఏ ఏ సెక్రటరీకి అసిస్టెంట్ సెక్రటరీ తో పాటు వారికి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇందులోనే కార్యకలాపాలు చేస్తారు. ఈ సెక్రటరీకి సంబంధించిన యాంటీ రూమ్ ఇది. యాంటీ రూమ్ చూసినట్టయితే మనకు ప్రత్యేక ఇక్కడ ఏర్పాటు చేశారు. సెక్రటరీకి సంబంధించిన రూమ్ ఇది. సెక్రటరీకి సంబంధించి వారి కింద ఎవరైతే ఉంటారో వారందరికి కూడా ఇక్కడ విధులు నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేశారు. యాంటీ రూమ్ దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా తగ్గకుండా అన్ని అంగులతో ఈ సెక్రటరీకి సంబంధించిన రూములు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఒక అధునాతన టెక్నాలజీతో పాటు ఎక్కడ ప్రతిదీ కూడా ఒక అద్భుతమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏసీ నుంచి మొదలు పెడితే ఫ్యాన్లు కావచ్చు, డోర్లు కావచ్చు, ప్రతిదీ కూడా ఒక అద్భుత కట్టడంగానే మనం చెప్పుకోవచ్చు. మొత్తం కూడా సెంట్రలైజ్డ్ ఏసీ చేసి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా, ఎవరికి ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా విధులు నిర్వర్తించుకునేలా విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తయినాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇటు మనం ఈ దీనికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫోర్త్ రూమ్కి వెళ్తున్నాం మనం. ఈ ఛాంబర్ లో ఎలాంటి కార్యకలాపాలు ఉన్నాయి, ఎవరెవరు ఏ విధంగా వారు నిర్వహిస్తారు ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రత్యేకంగా. వారికి సంబంధించిన అన్ని కూడా ఒక కార్పొరేట్ అంగులతో ఇక్కడ ఏర్పాటు చేశారు. కార్పొరేట్ కి సంబంధించి ఏదైతే ఐటీ కంపెనీ ఉంటే వారు అన్నింటినీ తలదండేలా ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతిదీ కూడా పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. వారు ఎక్కడెక్కడ వర్క్ నిర్వహించుకుంటూనే వారి ఫైళ్లు భద్రపరచుకునే విధంగా ఎక్కడెక్కడ కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి చూసినట్టయితే ఈ ఇటు పక్కనే సెక్రటరీ హాల్, సెక్రటరీ రూమ్, సెక్రటరీ రూమ్ కానుకొనే ఆ శాఖకు సంబంధించిన వర్క్ సంబంధించిన వర్క్ స్టేషన్ కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఏమైనా సమాచారం ఇచ్చుకోవడం ఉంటుంది, సమాచారం ఎక్స్చేంజ్ ఉంటుంది, ఫైళ్ళకు సంబంధించిన ఇతరత్ర ఉంటుంది కాబట్టి సెక్రటరీకి ఆనుకొని ఇక్కడ రూమ్ అంతా కూడా ఆ వర్క్ స్టేషన్ రూమ్ ఏర్పాటు చేశారు. అన్నీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ G5 సంబంధించిన రూమ్ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ ఎవరైతే ఇక్కడ వారికి ఎవరైతే వీళ్ళు ఆఫీసర్స్ ఉంటారో వారందరికీ ప్రత్యేకంగా ఇక్కడ వారికి సంబంధించిన క్యాంటీన్ కావచ్చు, వారికి సంబంధించిన రెస్ట్ రూమ్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెస్ట్ రూమ్ కూడా అన్ని అధునాతన అంగులతో ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఒక కార్పొరేట్ అంగులను తలదన్నే విధంగా నూతన సచివాలయం రూపొందుకుంది. వివిధ శాఖలకు సంబంధించిన అధిపతులకు సంబంధించిన రూమ్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం. డాటా ఎంట్రీ ఆపరేటర్ ఓఎస్డీ కావచ్చు, పిఎస్ కావచ్చు, అందరికి కూడా ప్రత్యేకంగా ఇక్కడ టేబుల్ సరిపోయి వాటిపైన సిస్టమ్తో పాటు అన్ని సంబంధించిన అన్ని అంగులతో ఇక్కడ ఏర్పాటు చేశారు. వారు ఏదైతే ఫైలింగ్ ఉంటుందో ఫైలింగ్ కావచ్చు, దానికి సంబంధించి ఇతరత్ర ఏర్పాట్లు అన్ని కూడా చేశారు. ఫర్నిచర్ అయితే మనకు ఇక్కడ వచ్చే వారిని ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఫర్నిచర్తో పాటు ఇక్కడ డోర్లన్నీ కూడా ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నాయి. డిప్యూటీ సెక్రటరీకి సంబంధించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇది. ఇది ఒక ఛాంబర్, ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఇది పక్కనే దీనికి యాంటీ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు సెంట్రలైజ్డ్ ఏజీతో పాటు ఫ్యాన్ సౌకర్యాలు, ఇటు లైట్, వెళ్తూ ప్రతి ఛాంబర్ లో కూడా వెళ్తూ వచ్చే విధంగా ఏదైతే వెంటిలేషన్ ఎక్కడ కూడా తగ్గకుండా ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. ఇటు అసిస్టెంట్ సెక్రటరీలకు అందరికీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఆరో ఫ్లోర్ వరకు వెళ్లేది కూడా ఇక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ప్రతి సైడు కూడా 3 లిఫ్టులను ఏర్పాటు చేశారు. ఇందులో 6 ఫ్లోర్ వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఫ్లోర్ లో కూడా పోలీసు భద్రత ఏర్పాటు ఉంటుంది. పోలీసు విభాగం ఎప్పటికప్పుడు చెకింగ్ తో పాటు అన్ని రకాల వారు స్కానర్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఎక్కడ కూడా భద్రతకు విఘాతం కలగకుండా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి పర్సన్ ని కూడా ప్రత్యేకంగా క్షుణ్ణంగా తనిఖీ చేసే ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇది రెవెన్యూ సంబంధించిన మనం సెక్రటరీ రూమ్ లోకి వచ్చాము. 30వ తేదీన విధులు నిర్వహించిన సందర్భంగా ఇప్పటికీ అన్ని వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా బీఆర్కే భవన్ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నారు. ఇక్కడ సెక్రటరీ రూమ్ ఇది. సెక్రటరీ రూమ్ సంబంధించి సెక్రటరీకి ఆనుకునే ఇక్కడ హ్యాండీ రూమ్ ఉంటుంది. దాని ముందల వారికి సంబంధించిన శాఖల వారు ఎవరైతే వాళ్ళ కింది స్థాయి సిబ్బంది ఉంటారో వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకంగా ఇక్కడ సెంట్రలైజ్డ్ ఏసీ, ప్రతి ఛాంబర్ లో కూడా సెంట్రలైజ్ ఏసీ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి ముందుగా రాగానే వారికి సంబంధించిన పేషీ ఉంటుంది. ఆ పేషీలో ఎవరైతే ఏదైనా ఫైల్ కావచ్చు అన్నిటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ప్రతి దానికి కూడా సేమ్ ఒకే రకమైన
డోర్లు ఇక్కడ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. అంతే కాకుండా వరండాకు సంబంధించి కూడా ఆ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుంది. ఆరు ఫ్లోర్లకు సంబంధించి వరండా ఒకే విధంగా రూపొందించారు. ఈ ఆరు రకాల వరండాకు సంబంధించి కూడా ప్రతి శాఖకు సంబంధించి కూడా ప్రత్యేక ఆకర్షణ ఉండేలా అన్ని అంగులతోటి వసతులు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం సీఎం సంబంధించిన ఆరో ఫ్లోర్ కి వెళ్లే పోర్టికోకు సంబంధించిన పోర్టికో చూస్తున్నాం. ఈ పోర్టికోలో ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ గారు లోపలికి రాగానే నేరుగా ఈ పోర్టికో నుంచి పైకి అంటే నేరుగా వెహికల్ పోర్టికో కిందకి వస్తుంది. వెహికల్ ఇక్కడికి రాగానే ఇక్కడ నుంచి నేరుగా ఆరో ఫ్లోర్ కి సీఎం ఛాంబర్ లోకి వెళ్తారు లిఫ్ట్ నుంచి. ఇక్కడ కూడా ప్రత్యేకంగా భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ప్రతి ప్రదేశంలో కూడా భద్రత ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు భద్రత ఏర్పాట్లను ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి భద్రత అంతా కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుపుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇటు ఎప్పటికప్పుడు పనులు కూడా పూర్తయినాయి. 30వ తేదీన మధ్యాహ్నం తర్వాత అయిన ప్రతి అధికారి కూడా విధులు నిర్వహించనున్నారు. ఆ సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయని చెప్పుకోవచ్చు. ప్రశాంత్ సంబంధించి ఇది ఏదైతే శంకుస్థాపన నుంచి ఇప్పటి వరకు కూడా అహర్నిశలు కష్టపడ్డాడు. రాత్రి భవన్లు ఈ నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనుల్లో వేగం చేశారు. ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది? రాత్రి అనకుండా పగలనకుండా నిరంతరం శ్రమించారు. ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది? మనకు ఎంత వ్యయమైంది? ఇది 26 నెలల్లో కంప్లీట్ అయింది. బట్ కరోనా టైం తీసేస్తే 20 నెలలే. దీనికి అంతటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే కారణం. ఎందుకంటే మేము పని మొదలు పెట్టిన రోజు ఆయన మాకు చెప్పిన మాట ఏంటంటే, మొదలంతా మెటీరియల్ మొత్తం ఆర్డర్ ఇవ్వండి అని అన్నాడు. ఏ మెటీరియల్ సార్? వస్తున్నాయి సార్, స్లాబ్లు జరుగుతున్నాయి అని అన్నాము. కాదు కాదు, అది కాదు, డోర్లు ఆర్డర్ ఇవ్వండి, విండోలు ఆర్డర్ ఇవ్వండి, గ్రానైట్ ఫ్లోరింగ్ ఆర్డర్ ఇవ్వండి, టైల్స్ ఆర్డర్ ఇవ్వండి, ఫాల్ సీలింగ్ ఆర్డర్ ఇవ్వండి, రెయిలింగ్ ఆర్డర్ ఇవ్వండి, మొత్తం ఆర్డర్ ఇప్పుడే ఇచ్చేయండి అంటే నేను ఎందుకు అనుకున్నా. తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ అడిగాడు ఆర్డర్ ఇచ్చినావా అని. లేదు సార్ ఇప్పుడు ఇస్తామని చెప్పి మీటింగ్ పెట్టుకుని మొత్తం ఆర్డర్ ఇవ్వబోతే అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఒకడు 3 నెలలకు ఇస్తామంటాడు, ఒకడు 6 నెలలకు ఇస్తామంటాడు. ఓహో, ఇందుకోసం కదా ముఖ్యమంత్రి గారు మొదలే ఆర్డర్ ఇవ్వమన్నాడు. నేను అదే స్ట్రక్చర్ అయిన దానికి ఆగి ఇచ్చుంటే వాడు 6 నెలలు తీసుకున్నాడు సప్లై చేయడానికి. మొత్తంకే మోసంకి వచ్చేది అని అప్పుడు అనిపించింది నాకు. నిజంగానే నేను ముఖ్యమంత్రి గారు చెప్పింది వినకపోయి ఉంటే ఇది ఇంకో 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాకపోయేది. వారు మమ్మల్ని అలర్ట్ చేసినందుకే, అప్పుడు మొదలే అన్ని ఆర్డర్ చేసినందుకే ఇవాళ ఇవన్నీ తొందరగా కంప్లీట్ చేసుకోగలిగినాం. ప్రత్యేకతలు ఏమన్నా? మీరు గత పాత సెక్రటరీట్ లో విధులు నిర్వహించారు, ఈ సెక్రటరీట్ లో మీరు దగ్గరుండి నిర్మాణం పూర్తి చేశారు, ఇందులో కూడా మీరు విధులు నిర్వర్తించనున్నారు ఎల్లుండి నుంచి. ఎలాంటి ప్రత్యేకతలు? అసలు ఆ సెక్రటరీట్ కు ఈ సెక్రటరీట్ కు భూమికి ఆకాశంకు ఉన్నంత తేడా. అక్కడ మినిస్టర్ ఎక్కడ ఉంటుందో, ఎక్కడ కూర్చుంటుందో ఎవరు తెలియకపోతుండే. సెక్రటరీ ఎక్కడ ఉంటాడో ఎవరు తెలియకపోతుండే. ఏ సెక్రటరీ ఎక్కడ ఉంటాడో తెలియకపోతుండే. ఏ సెక్షన్ ఎక్కడ ఉంటుందో ఎవరు తెలియకపోతుండే. అందుకే అది వద్దు, అంత అనార్గనైజ్డ్ ఉంది, పనులు స్లో అవుతున్నాయి. ఒక్క దగ్గరనే మినిస్టరు సెక్రటరీ మొత్తం అందరూ ఒక దగ్గర ఉంటే, సెక్షన్ అందరూ ఒక దగ్గర ఉంటే పనులు ఈజీగా అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇది డిజైన్ చేసినారు. అట్లనే దీంట్లో 30 వీడియో కాన్ఫరెన్స్ హాల్ పెట్టించినారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు సార్ అన్ని అని నేనంటే, లేదు రేపు రాబోయే రోజులు అంత వర్చువలే ఉంటుంది. ప్రతి మినిస్టరు ప్రతి సెక్రటరీ ఎవ్రీడే, అయితే మినిస్టర్నా లేక సెక్రటరీ అన్నా, ఎవ్రీడే గ్రౌండ్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులను మానిటర్ చేయాలి, మాట్లాడాలి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆఫీసర్స్ తోటి మాట్లాడాలి, అప్పుడే పనులు వేగవంతం అవుతాయి అని చెప్పి 30 వీడియో కాన్ఫరెన్స్ హాల్ పెట్టించాడు. అంటే 3 పెద్ద సినిమా థియేటర్లు కట్టినంత, ఒక 10 స్క్రీన్లు ఉన్న మాల్ తీసుకుంటే 3 పెద్ద మాల్స్ కట్టినంత. ఏది ఈ బిల్ సెక్రటరీయేట్ లో వీడియో కాన్ఫరెన్స్ల కోసమే అంత ముందు చూపుతో మంచి అత్యాధునిక టెక్నాలజీతో అన్ని కూడా కట్టబడడం జరిగింది. సీఎం గారితో అనేక రాష్ట్రాల్లో పర్యటించారు, అక్కడ సెక్రటరీ ఏ విధంగా ఉన్నాయి, ఇవాళ మనం నిర్మించుకున్న సెక్రటరీ ఏ విధంగా? ఇది చాలా బాగుంది. దీనికి వాటికి పోలిక లేదు. చాలా ఫెసిలిటీ వైజ్ కావచ్చు, అసెటిక్ వైజ్ కావచ్చు, చూడడంలో కావచ్చు, అన్ని రకాలుగా చాలా బ్రహ్మాండంగా ఉంది. చివరిగా 33 జిల్లాల్లో 32 కలెక్టరేట్లు ఇప్పటికే నిర్మాణం పూర్తయినాయి. ఇవాళ ఒక అమరవీరుల స్థూపం కావచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, దేశంలో ఒక చరిత్ర నిలిచిపోయే కట్టడం ఇవాళ సెక్రటరీ కూడా పూర్తయింది. దీని ద్వారా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం, ఎందుకంటే ఈ కార్యక్రమంలో మాకు భాగస్వామ్యం కల్పించడమే నా అదృష్టం. నాకు సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి గారికి నేను సర్వదా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సకల వసతులతో అన్ని అంగులతో నిర్మాణం పూర్తయింది నూతన సచివాలయం. 30వ తేదీన మధ్యాహ్నము ఇలా అన్ని శాఖల విభాగ అధిపతులు అంతా కూడా కొలువుదీరున్నారు. దీనికి సంబంధించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. శంకుస్థాపన నుంచి మొదలు పెడితే నేటి వరకు కూడా రోజు రాత్రి భవనాలు కష్టపడుతూ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఎక్కడ లోటుపాటు లేకుండా దేశంలోనే ఒక అధునాతన నూతన సచివాలయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నిర్వహణ ఉంది. మొత్తానికి ప్రతిదీ కూడా ఒక అద్భుతమనే చెప్పుకోవచ్చు. రాష్ట్ర
రాష్ట్రంగానికి పరిపాలన అందించే శ్వేత సౌధమని కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విజన్ తో అయితే ఇవాల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు అదే విజన్ తో ఇవాల నూతన సచివాలయాన్ని నిర్మాణం చేపట్టుకున్నారు. అంతే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఒక కలెక్టరేట్ నిర్మాణం చేపట్టారు. మొత్తం అయితే సీఎం కేసీఆర్ ఏ విజన్ తో అయితే తెలంగాణ ప్రజానికానికి ఇవాళ ఒక ప్రజానికానికి పథకాలు అందిస్తున్నారో ఆ విజన్ ఇవాళ నూతన సచివాలయంగా చెప్పుకోవచ్చు. నూతన సచివాలయం అంతా కూడా అన్ని అంగులతో అధునాతన టెక్నాలజీతో 6 పోర్లు నిర్మాణం చేపట్టారు. దీనికి సంబంధించి అన్ని ప్రత్యేకతలు కూడా దీనిలో పూర్తిగా భవిష్యత్ కాలానికి అనుగుణంగా ఈ నిర్మాణం పూర్తి చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 6 ఫ్లోర్ కావచ్చు 11 ఫ్లోర్ల వరకు ఇది నిర్మాణం జరిగింది. 11 అయితే డోమ్లు ఉంటాయి. డోమ్ల కింద ప్రత్యేకంగా డోమ్ల కింద ఎవరైతే ఫారెన్ డెలిగేట్స్ వస్తారో వారికి ఫారెన్ డెలిగేట్స్ కి వారికి విలాసవంతంగా ఉండేందుకు ఈ డోమ్ల కింద వారికి కాన్ఫరెన్స్ హాల్ నిర్వహించారు. ఇటు ప్రతి ఫ్లోర్ కూడా ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. ప్రతి ఫ్లోర్ లో కూడా అన్ని అంగులతోటి అన్ని సౌకర్యాలతో నిర్మాణం చేపట్టారు. ప్రతి శాఖకు సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఇబ్బందులకు తలెత్తకుండా పరిపాలన సౌలభ్యం కోసమే ఈ నిర్మాణమని మరోమారు స్పష్టమైంది. జిల్లాల్లో ఏ విధంగా అయితే నూతన కలెక్టరేట్ నిర్మాణం చేపట్టారో ఇవాళ రాష్ట్రానికి గుండెకాయ అయిన నూతన సచివాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం కూడా అదే విధంగా రూపొందుకుంది. మరికొన్ని గంటల్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. కెమెరా పర్సన్ శ్యామ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.